మీకు పర్సనల్గా ఏ జానర్ ఇష్టం? మెలోడీ సాంగ్స్కే ఎక్కువ వింటూ ఉంటాము మీ మ్యూజిక్ డైరెక్షన్లో. నేను నేను జనరల్గా అంటే ఇష్టం అని ఏం కాదండి, నేను నేను జనరల్గా పాటలు బాగా తక్కువ వింటానండి. నేను చేసుకున్న పాటలు కూడా ఇప్పుడు కళ్యాణ్ బాయ్ భోగమే, ఆ చేస్తున్నంత సేపు లేకపోతే వాయిస్ మిక్సింగ్స్ అప్పుడు స్టీరియో మిక్సింగ్ అప్పుడు వింటాను తప్ప తర్వాత నేను వాటిని నా పాటలు నేను విన్నండి. అయితే కానీ లేకపోతే ఈరోజు నాకు నచ్చిన పాటలు చాలా ఉన్నాయండి. నేను బయట వాళ్ళ పాటలు ఇళయరాజా గారి పాటలు ఎక్కువ పాడుకుంటూ ఉంటాను. నేను నాకు వ్యక్తిగతంగా ఆయనట్టు బాగా ఇష్టం అండి. ఎటువంటి సందర్భంలో అయినా ఎక్కువసార్లు ఆయన పాటలు నాకు జ్ఞాపకం వస్తూ ఉంటాయి. సో నా పాటలు నేను పాడుకుని నా ఆనందాన్ని నేనే నెవరేసుకోవడం లాంటిది నా జీవితంలో లేదండి. ఒకసారి చేసేసిన తర్వాత దాన్ని వదిలేయడం. ఎవరన్నా మీలాంటి వాళ్ళు ఆ పాట నాకు చాలా ఇష్టం అండి అని ఎప్రిషియేట్ చేసినప్పుడు కొంచెం సంతోషం కలుగుద్ది. సో అలా మీరు ఎప్పుడైనా వింటూ ఉన్నప్పుడు దీన్ని ఇలా కాకుండా ఇంకొక ట్యూన్లో చేస్తుంటే అనే అలాంటి ఆలోచనలు ఏమైనా వస్తుంటాయా? లేదండి, నా ట్యూన్స్ అంటే నాకు చాలా గౌరవం అండి, ఎక్కువ ఇష్టం, చాలా ప్రాణం అండి. ఎక్కడైనా అటువంటి ఆలోచన ఎప్పుడైనా వస్తే ఈ సింగర్ కాకుండా వేరే సింగర్తో పాడించవలసింది అన్న సందర్భాలు కొన్ని ఉన్నాయండి నా లైఫ్లో. సింగర్ వరకు మాత్రమే? సింగర్ వరకు ఉన్నాయండి. ఈ సింగర్ కాకుండా ఇంకో మంచి వేరే సింగర్కి వెళ్ళి ఉంటే బాగుండేది అన్న సందర్భాలు ఉన్నాయి నా పాటల్లో ఉన్నాయండి, ఎక్కువే ఉంటాయి. సో ఇప్పుడు ఎవరు అని వాళ్ళు ఇంట్రోస్పెక్ట్ చేసుకుంటూ ఉండాలి చెప్తే, అంటే తీరా రిలీజ్ అయిపోయి అంటే పాటలు బయటకు వచ్చేసిన తర్వాత నేను అలా చేసి ఉండవలసిందని ఇప్పుడు చెప్పడం వేస్ట్ అండి. ఫ్యూచర్లో అటువంటి మిస్టేక్స్ చేయకుండా ఉండటం బెటర్ అండి. నేను